హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి స్టవ్ మనము కొత్తది తీసుకునేటప్పుడు కొంచెం ఎంక్వైరీ అయితే చేసుకోవాలండి, ఎలాంటి స్టవ్లు అయితే బాగుంటుంది అని. ఈ వీడియో అయితే నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చిమ్నీ స్టవ్, ఫోర్ బర్నర్ స్టవ్ వచ్చేసి ఎలికా కంపెనీ నుంచి అయితే తీసుకున్నానండి. చిమ్నీ అయితే మంచిగా బాగుందండి, 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. కాకపోతేనే ఇప్పుడు స్టవ్ ఒకటి చాలా ప్రాబ్లం వచ్చిందండి. స్టవ్, చిమ్నీ రెండు ఎలికా కంపెనీ నుంచి సెట్ తీసుకున్నానండి. ఈ ఎలికా కంపెనీలో ఈ స్టవ్ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ టాప్ మోడల్ అండి. ఆటో అగ్నిషను, అంటే మనం లైటర్తో వెలిగించిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బ్యాటరీ అయితే సెట్ అయి ఉంటుంది. ఇన్సైడ్ మనము ఈ నాబుతో అలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా వెలుగుతుందండి, లైటర్ అవసరం లేదు. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ బర్నర్లు ఇలా బెండ్ అయిపోయాయండి. ఇవి 3 పార్ట్స్ అన్నమాట. ఇవి రెండైతే అటాచ్ అయిపోయి, ఈ చిన్నదైతే అటాచ్ అవ్వలేదు, మొత్తం మసిలాగా వస్తుందండి. ఫ్లేమ్ కూడా రెడ్డిష్లో వస్తుంది. ఇవి బెండ్ అయిపోయాయి, వీటిని బర్నర్ని చేంజ్ చేసుకోవాలి అని చెప్పారు. కస్టమర్ కేర్కు కాల్ చేసి వాళ్ళు వచ్చి చూసి చెప్పారు. ఒక్కొక్క బర్నర్ 3500 అని చెప్పారండి కాస్ట్. బిగ్ వన్ అయితే 3500, స్మాల్ వన్ వచ్చేసి 2000 అని చెప్పారు. దీనికి కొత్త స్టవే తీసుకోవచ్చని మేము అనుకున్నాము. ఈ బర్నర్ అంతా మనము వంట చేస్తుంటే గిన్నెలన్నీ బ్లాక్గా వచ్చేస్తున్నాయండి, నార్మల్ స్టవ్ మీద చేసినట్లు. అంటే రెడ్డిష్ ఫ్లేమ్ వస్తుంది, అలాగే ఈ బర్నర్లు అటాచ్ అవ్వట్లేదు. ఇవి 3 పీసులు 3గా వచ్చేస్తాయండి, ఇండివిజువల్ పీసెస్. ఇవన్నీ మనము కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఆఫ్టర్ 3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత. సో ఇలా అయితే ఉండకూడదు. ఇలా రావడం వల్ల మనకు ఫ్లేమ్ అనేది ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది. సో అన్నీ పాడైపోయాయండి. ఈ చిన్నవి కూడా ఫ్లేము తక్కువ వస్తుంది, ఇవి కూడా అటాచ్ అయిపోయాయండి, అవి సపరేట్ అవ్వట్లేదు, అంత బాగా గట్టిగా స్టిక్ అయిపోయాయి. పెద్ద బర్నర్లు రెండు ఫ్లేమ్ అయితే సరిగా రావడం లేదు. సో కస్టమర్ కేర్కు కాల్ చేసి 2 టైమ్స్ అయితే రిపేర్ చేయించాము. వాళ్ళు జస్ట్ నార్మల్గా టెంపరర్గా చేసిపోతామండి, మీరు కొత్తది బర్నర్ అయితే తీసుకోవాలని చెప్పారు. బర్నర్ ఒక్కోటి అంత కాస్ట్ బదులు మనము స్టవే వస్తుందని మేమైతే ఇంకా న్యూ స్టవ్ అయితే తీసుకుంటున్నామండి. ఈసారి ఏమనుకుంటున్నానంటే ఇంత కాస్ట్ అయితే పెట్టి తీసుకోకూడదు, జస్ట్ చాలా లో ప్రైజ్లో లో కాస్ట్లో మనం తీసుకునేదే బెస్ట్ అండి. స్టవ్ అయితే మనకు కావాల్సింది 4 బర్నర్ ఉంటే సరిపోతుంది అని అనుకున్నాను. సో ఈసారి బటర్ఫ్లైలో తీసుకుందామని అనుకుంటున్నాను, 4 బర్నర్లో ఇంత కాస్ట్ అవసరం లేదు. సో ఇవి మనకు కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఇవి మార్చారండి, ఈ స్టవ్కు ఈ బర్నర్కు టూ మార్చి వెళ్ళారు. చేసిన కొన్ని రోజులు 1 మంత్ వరకు ఫ్లేమ్ మంచిగా వచ్చిందండి. ఈ రెండింటికి మార్చిన అవసరం లేదని చెప్పారు. అవి ఒక్కొక్కటి 200 కాస్ట్ చేశారండి. సో 4 ఇంటికి 800 అయ్యింది. సో మార్చినందుకు ఇంకా రెండింటికి చిన్న లైట్ ఫ్లేమ్ అయితే సరిపోతుంది అనుకోని పెద్దవి రెండు మార్పించుకున్నాము. జస్ట్ 1 మంతే వర్క్ అయ్యాయి. మళ్ళీ వాళ్ళకు వచ్చినందుకు ఛార్జెస్ ఇవ్వాలి, చాలా ఖర్చు అయిపోతుంది. అలా కాదు, ఈవింగా పర్మనెంట్గా ఇవి అసలు వేస్ట్ అనిపించింది. సో మనమైతే ఇంత కాస్ట్లీ స్టవ్లు అయితే తీసుకోకూడదని అనిపించిందండి. సో అందుకని ఈసారి జస్ట్ బటర్ఫ్లై స్టవ్ అయితే తీసుకుంటున్నాను. అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామండి. ఇక్కడ మెయిన్ స్టవ్ తీసుకునింది ఆటో అగ్నిషన్ అండి. దానికోసము ఇలా మనము ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అవ్వాలండి, కానీ అది అయితే అసలు మనము ప్రతిసారి ఆన్ చేసినప్పుడల్లా నాకైతే చాలా భయం వేస్తుందండి. ఫ్లేమ్ అనేది పెద్దగా వచ్చేస్తుంది, సడన్గా వచ్చేస్తుంది. ఇంకా రెండైతే అసలు ఆ నాబులే పనిచేయట్లేదు, ఇలా మాన్యువల్గా వెలిగించుకోవాల్సి వస్తుంది. సో అదే అండి మా స్టవ్ పరిస్థితి. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా, మనకు హైఫై పెద్ద స్టవ్లు తీసుకొని అవసరం లేదండి, వాటి స్పేర్ పార్ట్సే చాలా ఎక్కువ. సో అందుకని ఈసారి మాత్రము నార్మల్గా సింపుల్గా ఆటో ఇగ్నిషన్ అలాంటివి ఏం వద్దు స్పెసిఫికేషన్స్ అనుకొని సింపుల్గా బటర్ఫ్లైలు అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాము, జస్ట్ 3200 అండి. ఆ స్టవ్ అయితే 15000 అయింది, చిమ్నీ 25000 అయింది. సో అప్పుడు అట్ టైం ఒకేసారి తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఇలా మంచి బటర్ఫ్లైలో అయితే తీసేసుకున్నాను,
చూడాలి. దీన్ని కూడా యూజ్ చేసినా మనకు స్టవ్వే 3200 కాబట్టి స్పేర్ పార్ట్స్ కూడా అంత కాస్ట్ అయితే ఉండవు. సో నో ప్రాబ్లం అనిపించింది. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. సో ఇది వాళ్ళు ఆల్రెడీ డెలివరీ చేసిన వాళ్ళే ఓపెన్ చేసి చూసారండి ఏమైనా డ్యామేజ్ ఉంటుందని. ఇంకా నేను ఈ కొత్త స్టవ్ను యూజ్ చేయాలి తర్వాత. సో గిన్నెలు అయితే ఇలా అయ్యాయండి ఆ పాత స్టవ్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.